ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్టు టాప్ లో ఉంది ఆస్ట్రేలియా స్వదేశంలో వరుసగా సిరీస్లు గెలిచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది అయితే అలాంటి ఆసీస్ కి నాగపూర్ టెస్టు లో ఊహించని షాక్ తగిలింది టీమిండియా చేతుల్లో ఇన్నింగ్స్ నూట ముప్పై రెండు పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది ఆసిస్ జట్టు నాగపూర్ లో రెండో ఇన్నింగ్స్ లో తొంభై ఒక్క పరుగులకే టీమిండియా బౌలర్లు కట్టడి చేసి ఆడిలాడి టెస్టు లో టీమిండియా పరాభవానికి బదులు తెచ్చుకుంది టోటల్ గా ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ల మ్యాజిక్ ముందు ఆసీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు తొలి ఇన్నింగ్స్ లో రెండున్నర సీసెన్లు బ్యాటింగ్ చేసి ఆశీస్ రెండో ఇన్నింగ్స్ లో ముప్పై మూడు ఓవర్లలో పేపీ ఆలౌట్ అయింది జడేజా ఏడు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిది వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడైన మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాకు చురకలంటించాడు నాగపూర్ లో జరిగిన తొలి టెస్టు ఆస్ట్రేలియా బలం ఏంటో అలాగే బలహీనతలు ఏంటో పూర్తిగా బయటపడ్డాయని అన్నాడు స్పిన్ పిచ్ల మీద ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయలేదని తేలిపోయింది ఇక పరువు కాపాడుకోవాలంటే చాలా కృషి చేయాలి సిరీస్ లో కంబ్యాక్ ఇవ్వాలంటే ఇండియాలోని పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాలి అలాగే ఆడతాం ఇంతే వచ్చు అనుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాపెల్ హెచ్చరికలు జారీ చేశాడు తమ ఆస్ట్రేలియా జట్టుకు పిచ్చి గురించి ఇంత చర్చ అనవసరం ఇదేమి ఊహించినది కాదు భారత పిచ్చుల పరిస్థితులు స్పిన్నర్లకు చక్కగా అనుకూలిస్తాయనేది అందరికి తెలిసిన విషయం అయితే నాగపూర్ పిచ్చి మరీ అంత దారుణంగా ఏమీ లేదు స్టీవ్ స్మిత్ మానస్ లబిషన్ కాస్తా కూస్తో బాగా ఆడారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెండు వందల యాభై పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది తమ ప్లేయర్లు గేమ్స్ తప్ప మిగిలిన విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు స్వదేశంలో భారత జట్టు పటిష్టమైన టీం దాన్ని ఒప్పుకొని తీరాల్సింది స్పిన్ పిచ్ తయారు చేశామని వాదించకుండా మ్యాచ్లు ఎలా గెలవాలనే దానిపై ఫోకస్ పెడితే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది లేదు కాదు మేము ఇంతే ఆడతాం మాకు ఇదే వచ్చు అని ఆ పిచ్చి బాగాలేదు ఈ పిచ్చి బాగలేదు అంటూ హేళన చేసుకుంటూ పోతే మిగతా మ్యాచ్ లో కూడా ఇలాంటి ఫలితమే రిపీట్ అవుతుందని ఈపెల్ హెచ్చరికలు జారీ చేశాడు రేపు రెండవ టెస్ట్ ఆడబోయేది టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాకు గట్టి సవాలేనంటూ నాగపూర్ పిచ్చి కంటే కూడా ఢిల్లీ పిచ్చి పై ఆడడం ఆస్ట్రేలియాకు పెద్ద సవాలంటూ ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు ఒకవేళ ఢిల్లీ పిచ్ లో ఓడిపోతే మిగతా మ్యాచ్ లో కూడా ఓడిపోయినట్టే లేక నాలుగు సున్నా తేడాతో భారత్ ముందు క్లీన్ స్వీప్ తో ఓడిపోవాల్సి ఉంటుంది అందుకే ఢిల్లీ మ్యాచ్ ఎంతో కీలకం ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకపోతే ఈ ఫలితం మరో రెండు మ్యాచ్లపై పడుతుందని ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు